విజయ్ బోలో గణేష్ ఒక పాతిక మందికి పులిహోర కలిపే బాండి అయితే నా దగ్గర లేదండి. సో నేనేం చేశాను అంటే బాహుబలి రేంజ్ లో చేశారండి అన్ని వినాయకులు కలిసి ఒకే చోట. 160 బోలో గణేష్ మహారాజ్ కే. మనం చాలా ఏళ్ళు మనది కాని కల్చర్కి మనది కాని భాషకి ఎక్కువ విలువిస్తూ వచ్చాం. అది ఎంతవరకు అంటే మన భాషని మన సంస్కృతిని మనమే చిన్నచూపు చేసేంతవరకు. కానీ ఇప్పుడు మనలో చాలామందికి అవేర్నెస్ పెరిగింది. దానివల్ల మన పిల్లలకి మన కల్చర్ని మన భాషని కూడా నేర్పిస్తున్నాం, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఊర్లో పండుగ సెలబ్రేట్ చేస్తున్నారంటే ఎవ్వరూ మిస్ అవ్వరు. ఈరోజైతే మా ఊర్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాం. మా వీడియోస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి. లాస్ట్ వీడియోలో చూసారు కదండి మా ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నామని, అలాగే ఒక కమ్యూనిటీ వినాయకుడి దగ్గర కూడా తీసుకెళ్ళాను కదా. అలాగే మా ఊర్లో ఒక 3-4 చోట్లు పెడుతున్నారనమాట. ఈ రోజు ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. దానికైతే నేను దేవుడి ప్రసాదంగా పాయసం చేసుకుని తీసుకెళ్తున్నానమాట. అలాగే రేపైతే ఇంకా పెద్ద ఎత్తులో చేస్తున్నారండి. అందులో అయితే 300 మెంబర్స్ వస్తారంట. సో రేపు దానికైతే పెద్ద పోర్షన్లో పులిహోర కేసరి చేయబోతున్నానమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అన్నది. ఈ రోజు అయితే మన ఇంట్లో వినాయక నిమజ్జనం కూడా చేసేద్దాం. అది చేసుకుని అక్కడ బయలుదేరుతాం. మనందరికీ తెలుసు కదండి అయితే 3వ రోజు కానీ 5వ రోజు కానీ 9వ రోజు కానీ నిమజ్జనం చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మాకు బాగా చేస్తారండి. రేపు మీకు ఆ నిమజ్జనం కూడా చూపిస్తాను, ఇక్కడ ఎలా పర్మిషన్స్ ఇస్తారు, అసలు ఎలా చేస్తారు ఏంటి అన్నది మీకు చూపిస్తాను. బట్ నేను ఇంట్లో అయితే మటుకు ఎప్పుడూ నాకు ఇదే అలవాటు, ఇలా బకెట్లో పెట్టుకొని నిమజ్జనం చేసుకుంటానమాట. సో నాకు ఇండియాలో అయితే మేము రాజమండ్రి కదా, సో మా డాడీ తీసుకెళ్ళి కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర లేకపోతే మన నది దగ్గర వేసేవారనమాట. సో మనం అంతే కదా ఏదైనా నదుల్లో వేస్తాం, లేకపోతే ఏమైనా కాలువలు ఉంటే కాలువల్లో వేస్తాం, ఏదైనా ఫ్లో అయ్యే దాంట్లో వేసేస్తాం అనమాట. పత్తిరిలో మారేడాకు జమ్మాకు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ నదుల్లో వేయడం వల్ల మంచి కాజ్ ఏంటంటే నదులు క్లీన్ అవుతాయంట, నదులు శుద్ధి అవ్వడానికి ఒక రీజన్ అనమాట. సో అది మన పెద్దవాళ్ళు పెట్టింది. జై గణేష. పసుపు కుంకుమ వేస్తున్నాను అనమాట. తర్వాత పసుపు వినాయకుడు విఘ్నేశ్వర సిద్ధి వినాయక. అవునమ్మా. జై బోలో గణేష్ మహారాజా కి జై. విఘ్నేశ్వర దా పట్టుకో. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భిక్షితే నమః. ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః. ఓం వాణి ప్రదాయ నమః. జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవ మాతా తహి పార్వతీ పితా మహాదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరి బంధువయ్యా మా బొజ్జ గణపయ్య, నీ పండుగకు భక్తులు చేసే ఉండ్రాళ్ళు కొడుములు ఎంతో రుచికరమయ్యా. నిన్ను చూస్తేనే చాలు సర్వ దోషాలు పోయి చల్లని చిరునవ్వుని మనశ్శాంతిని పొందుతాము. నీ తొండంతో మా పాపాలను పారద్రోలి ఆశీర్వచనం ఇస్తావు. నేను చేసిన తర్వాత తింటాం కానీ సమయానికి ఆకలిస్తుంది అనమాట. ఇలా ప్రసాదాలు అంటే చాలు అడిగి కడుపు ఎరువు వస్తుంది అనమాట. ఇస్తరాకులు ఇస్తరాకులతో ఉన్న డొప్ప ఎకో ఫ్రెండ్లీ అంత. ఇవి కూడా వుడ్ స్పూన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాకైతే ఎవ్రీడే విందు భోజనం అండి. ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నాం, అందరూ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. కొత్తగా వచ్చినా సరే మన అందరికీ సుపరిచితం అనమాట. ఇలాంటి చోట కిడ్స్ పెరిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇలా 4 రకాల పూజలు చేసుకుంటున్నాం. పూజలు చేస్తుంటే పిల్లలు సహాయం చేస్తున్నారు. అలా వాళ్ళకి లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోతుంది అనమాట. ఇలా పండుగలు వస్తే మా అమ్మ ఇక్కడ తీసుకెళ్తుంది, ఇవి తింటాం, ఇలా కలుస్తాం. ఎందుకంటే ఒక ఏజ్ దాటాక 10 ఏళ్ళు వచ్చాక వాళ్ళు సిగ్గుపడతారు, రారు.
అప్పుడు మనం ఏమి చేయలేం అన్నమాట. సంజయ్ గారు మీరు ఉంటున్న ఏరియా చూపించారు, మిగిలిన చోట్ల ఇలా ఉంటాయా అని అడగచ్చండి. అన్ని చోట్ల మన ఇండియన్స్ అందరూ పూనుకొని అన్ని పండుగలు చేస్తున్నారండి. చాలా అవేర్నెస్ అన్నమాట, మన రూట్స్ మర్చిపోకూడదు, మన పండుగలు చేసుకోవాలి, మన పిల్లలకి మన కల్చర్ ఏంటో చూపించాలని అందరూ చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి. చక్కగా చేస్తున్నారనమాట ఇక్కడ రెడ్డింగ్, మాంచెస్టర్, ఎవ్రీవేర్ అండి. యూకే మొత్తంలో అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక్కటే నేను చూపిస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి మీకు ఇది చూపిస్తాను అనమాట. నిన్న ఒక వినాయకుడిని చూపించాను కదండి, మా కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టారని. ఇవాళ అయితే ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఒక భారీ ఎత్తులో చేస్తున్నారండి వినాయకుడి పూజ 300 మందికి అనమాట. సో అందులో ఎవరికి తోచని వాళ్ళు, మీకు ఫుడ్ అయితే ఫుడ్, లేకపోతే డొనేషన్ అయితే డొనేషన్, ఏదో ఒక రూపంలో సాయం చేయొచ్చు అనమాట. సో ఈరోజు నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఒక 25 మందికి పులిహోర, ఒక 25 మందికి రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు పులిహోర కలుపుతున్నానండి. ఆవు పెట్టిన పులిహోర మీలో చాలామంది అడిగారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చెప్పేస్తానండి. ఒక 25 మందికి పులిహోర కలిపే బాండి అయితే నా దగ్గర లేదండి. సో నేనేం చేశాను అంటే, నాకున్న వాటిల్లోనే 2 వాటిలో సపరేట్ చేశానమాట, రెండింటిలో కలిపేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఆయిల్ వేస్తాను, ఆయిల్ పసుపు వేసేస్తే రెండింటిలోని ఏమవుద్దంటే మనకి మెతుకు పొడి పొడిగా వచ్చేస్తుంది. నేను సాల్ట్ పులుపు పొడక పెట్టిన దాంట్లో వేసాను కానీ అది పులుపు వరకు సరిపోద్ది అనమాట. రైస్కి మనం వేసుకుంటాం. ఇప్పుడు పులిహోర గుజ్జు ఉడకబెట్టుకుని అందరికీ యాజ్ యూజువల్ కామనేనండి. మనం ముందరగా నానబెడతాం, అది మిక్సీ కొట్టాను, మిక్సీ కొట్టిన తర్వాత గుజ్జులా తయారైంది. అందులో ఉంచి నేను స్ట్రెయిన్ చేస్తానమాట, ఏ తొరకులు రాకుండా. లాస్ట్ టైం మన కమెంట్స్లోనే ఎవరో చెప్పారు, నాకు చాలా బాగా అనిపించింది. ఒక జస్ట్ ఒక క్రీమ్లా వచ్చింది అనమాట కిందకంతా. దాన్ని నేను పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే బెల్లం వేసి ఉడకబెట్టాను అనమాట. కొంచెం చింతపండు గుజ్జు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఉజ్జాయింపు వేసానమాట రెండింటిలో కూడా. ఒకసారి ఎక్కువ వేసేస్తే పులుపు ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేం కదా, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి నేను పక్కన పెట్టానమాట. పులుపు అయితే ఖచ్చితంగా వేడి మీదే కలపాలండి, అప్పుడే రైస్ లాక్కుంటుంది అనమాట. చల్లారిపోయింది అనుకోండి అంత రాక్కోదు మీకు, ఆ టేస్ట్ రైస్కి అంత పట్టదు అనమాట. మినిమం 4 to 5 గంటలు ఉంచితే ఆవ బాగా ఊరి ఆ పులుపులో, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట. వెంట వెంటనే అయితే అసలు సర్వ్ చేయకూడదు. ఓకే, మిక్స్ చేద్దాం. అసలు వెంట వెంటనే అయితే అస్సలు చేయకూడదండి, అట్లీస్ట్ 1 to 2 గంటలనే ఉంచాలన్నమాట మినిమంగా. చేద్దాం చేద్దాం చేద్దాం, వస్తానమ్మ నేను దానికి కూడా వస్తాను. యా పోపు వేసేస్తున్నానమాట ఇందులో. 2 కేజీలకి ఇలాంటి దోసలతో 2 సరిపోతాయండి, అంతే కొలత. ఇది 2 టీ స్పూన్లు ఆవాలు, 1 ముక్క అల్లం, అది పోర్షన్ అనమాట. మీరు ఇమీడియట్గా కలిపేసుకోవాలండి, లేకపోతే కండరుక్కుతుంది అనమాట. సో ఇదంతా వేసి కలపండి. సో అందులో పులిహోర కలపడానికి ట్రై చేశాను 2 ఆటల్లో, బట్ నాకు అది వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు అనమాట. అలా కాదు, మన ఊర్లో ఏ ఫంక్షన్ అయినా పులిహోర అంటే ఇలాగే కలుపుతారు, మంచిగా మంచి ఉతికిన బట్ట వేసి దాని మీద వేసి అన్నీ వేసి చక్కగా కలిపేస్తారు, హాయిగా ఈవెన్గా కలుస్తుంది, బాగుంటుంది కూడా. సో ఇంక నాకు అదే ఆప్షన్ అని అనిపించింది. సో నేను దూకేశాను అనమాట. నేను ఇప్పుడు వండింది వచ్చి 2.5 కేజీలు అండి. మామూలుగా లెక్క ఏంటంటే ఒక మనిషి 100 గ్రామ్స్ అంట, 100 గ్రామ్స్ చొప్పున 2 25 మందికి చూస్తే 2.5 కేజీలు అనమాట. అది ఫుల్ ఓన్లీ ఇదొక్కటే తింటే. బట్ దీంతోపాటు మనకి మెన్యూ ఏంటంటే సాంబార్ రైస్ ఉంది, పూరి, పూరి కూర, చపాతి, అలాగే బోల్డ్ స్వీట్స్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనం ఈజీగా 60-70 మందికి సర్వ్ చేసేయచ్చు. Yes. Kabba chutney. Puri. ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేస్తామండి. ఫుడ్ అయిపోయాక చాలా భారీగానే ప్లాన్ చేశారనమాట నిమజ్జనం అంతా కూడా. సో ఊర్లో మేము వినాయకులు అన్నీ కలిపి ఒకసారే చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇది ఇంకా మిగతా అన్ని చోట్ల నుంచి వచ్చి ఒక చోట కలుస్తాయన్నమాట. చాలా బాగుంటుంది, మినిమం 100 to 150 మంది ఉంటారు అని విన్నానమాట. సో ఫస్ట్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేద్దామండి, ఆ తర్వాత చూపిస్తాం. చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక వినాయకుడు అనమాట, ఇంకొకటి వస్తుంది ఆల్రెడీ. యూకే రోడ్లలో వినాయక చవితి హంగామా మామూలుగా లేదనమాట, చాలా చాలా బాగుంది చూడండి. జై బోలా గణేష్ మహారాజ్ కీ, జై బోలా గణేష్ మహారాజ్ కీ, జై బోలా గణేష్ మహారాజ్ కీ, గణపతి బప్పా హోరియా, గణపతి బప్పా హోరియా, గణపతి మహారాజ్ కీ జై. Oh, my God.
అలా పెట్టుకుంటాం చూసారా బ్యాండ్స్ చూడండి సమయాన్ని పెట్టుకున్నాడు అలా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ పెట్టుకొని చూడండి హై చెప్పు జై బోల బాల్ గణేష్ కి జై బోల బాల్ గణేష్ కి ఇంకా కమ్యూనిటీలో ఒక చిన్న పాండ్లా ఉందన్నమాట సో అన్ని వినాయకుల్ని తీసుకొచ్చి మొత్తం తీన్మార్లా భలే చేశారు కదా సో ఇక్కడ ఒకటి ఒకటి నిమజ్జనం చేసేస్తున్నాం అనమాట బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే తెలంగాణ ప్రాపర్ డీజే సాంగ్ చేస్తున్నారండి అసలు డ్యాన్స్ రానలకు కూడా ఊపు వస్తుంది అనమాట అంతా చాలా బాగుంది సార్ నేను చెప్పలేకపోతున్నాను నా 10 ఇయర్స్ లైఫ్లో ఇది బెస్ట్ వినాయక చవితి అండి గణపతి మహారాజ్ కి జై గణపతి బప్పా బోరియా గణపతి బప్పా బోరియా గణపతి బప్పా బోరియా గుడ్ బై గణేష్ థాంక్ యూ గణపతి మహారాజ్ కీ జై నేనైతే ఇలా ఉన్నాను కానీ చైతన్య వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూడాలి ఫుల్ అంతా వాటర్ తో పైన ఇదంతా బాహుబలి రేంజ్ లో చేశారండి అన్ని వినాయకులు కలిసి ఒకే చోట చెయ్యాలన్నది చాలా మంచిది అనమాట ఎందుకంటే అందరు క్రౌడ్ వచ్చారు నార్త్ సౌత్ అందరు ఉన్నారు అసలు భలే ఉంది అనిపించింది అనమాట దాని తగ్గ కమ్యూనిటీలోనే ఉందన్నమాట ఈ పాండ్ కూడా నువ్వు ఎందుకు ఎలా ఎంజాయ్ చేసే రోజు వినాయక చవితి బాగుంది బాగుంది కదా చాలా బాగా చేశారు కదా చాలా ఒక పాట కూడా పాడింది ఆద్య కదా పాహి పాహి గజాననా పార్వతి నందన గజాననా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే విఘ్నేశరణం సిద్ధి వినాయక తవ శరణం చూసారు కదా నిమజ్జనం ఎంత వైబ్రెంట్గా జరిగిందో చాలా బాగా జరిగిందండి టైం సరిపోదేమో నిమజ్జనంకి వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ పర్వాలేదులే వచ్చాక చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట వెళ్ళకుండా ఉండుంటే చాలా ఫీల్ అవుదాం అండి చాలా బాగా చేశారనమాట పాజిటివ్ వైబ్స్ ఒక్కలా ఇచ్చిందనమాట చాలా బాగుందండి వచ్చిన తర్వాత నేను గబగబ పొద్దున్నైతే ఆవపెట్టిన పులిహోర చేసి ప్యాక్ చేసి పెట్టేశాను అది ఎందుకంటే ఊరాలని చెప్పి సో ఇప్పుడైతే వేడివేడిగా రవ్వ కేసరి చేశానమాట సో రవ్వ కేసరి కూడా ఒక 25 మందికి అండి నేను 1.5 కేజీ చేశానమాట ఇవన్నీ కూడా ఆవుపెట్టిన పులిహోరలు అనమాట ఒక 5 ప్యాక్స్ ఇప్పుడు అసలు మూత తీస్తేనే గుమ్మని గుమాయిస్తుంది అనమాట చాలా బాగా వచ్చిందండి గుళ్ళో పులిహోరలా వచ్చిందనమాట ఇప్పుడైతే రవ్వ కేసరి చేశాను ఇప్పుడే చేశాను వేడిగా ఉంది సో ఇవైతే ఇవి ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు ఈ హడావుడు ఇంకా ఫినిష్ అవ్వకముందే చెప్తున్నారనమాట ఇంకో 2-3 వీక్స్లో కళ్యాణం ఉంది శ్రీనివాస్ కళ్యాణం ఉంది దసరా వస్తుంది దివాళీ వస్తుంది చాలా బాగా చేస్తారంటండి ఈ రవ్వ కేసరి అయితే ఒక 3 ప్యాక్స్ వచ్చేలా ఉన్నాయండి 1.5 కిలోకి అనమాట రైస్ అయితే మనిషికి 100 గ్రాముల లెక్క కదండి రవ్వ కేసరి అయితే అంత కాదనమాట అందులో సగం ఎందుకంటే రైస్ తిన్నంత తినం కదా స్వీట్ సో అందుకు 50 గ్రామ్స్ ఇస్ ఎనఫ్ అనమాట ఒక పర్సన్కి అలాగే మనది ఒకటే స్వీట్ కాదు ఇంకా చాలామంది ఉన్నాయి కాబట్టి 1.5 కేజీ 25 మందికి చాలా ఎక్కువ నేనైతే టకటక రెడీ అయిపోయి వచ్చేసానండి సో ఇందాకైతే రవ్వ కేసరి చేశాను కదా స్టిల్ ఇంకా వేడిగానే ఉందన్నమాట సో మొత్తానికైతే ఫుడ్ అంతా ప్యాక్ చేశానండి పులిహోర ఒక 25 మందికి రవ్వ కేసరి ఒక 25 మందికి అయితే చేశానమాట ఫంక్షన్కి వచ్చేవాళ్ళు 300 మంది అనమాట ఒకరు ఇద్దరు ముగ్గురు అంటే వాళ్ళ మీద కష్టం అంతా పడిపోతుంది కదా అలా కాకుండా ఎవరికి తోచింది వాళ్ళు డబ్బు రూపంలో ఇవ్వచ్చు లేదు అంటే మీ
చేతనైతే ఫుడ్ వండుకొని ఇవ్వచ్చు. ఇది కంపల్సరీ ఏమీ కాదండి. సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది కదా, అసలు లేట్ చేయకుండా వెళ్ళిపోతారండి. సో ఈ శారీ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ శారీ అనమాట. నేను కట్టుకున్నప్పటి నుంచి చైతన్య అయితే ఒక 10 సార్లు బాగుంది బాగుంది అని చెప్పాడు. అలాగే నేను ఫంక్షన్లో కూడా చాలామంది అనమాట మీ చీర చాలా బాగుందండి చాలా బాగుందండి అన్నారనమాట. ఈ శారీ వచ్చి నేను సరియు శారీస్ అని ఒక ఇన్స్టా పేజ్ లోంచి తీసుకున్నానండి. వండర్ఫుల్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. మీకు హోల్సేల్ ప్రైజెస్కే మంచి మంచి పట్టు చీరలు, నార్మల్ శారీస్, కుర్తీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీ ఎవరికైనా శారీ డీటెయిల్స్ కావాలి అంటే వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ తెచ్చిన వాళ్ళందరూ కొంచెం కొంచెం తీసి దేవుడికి పెడుతున్నాం అన్నమాట ప్రసాదాలు. పూజ జరుగుతుంది అన్నమాట హారతి టైము. సో వన్స్ హారతి అయిపోతే మిగిలిన యాక్టివిటీస్ అన్ని కూడా లడ్డూని ఆక్షన్ వేస్తున్నారండి. సో నేను చాలాసార్లు పాడాను అనమాట, 140కి వెళ్ళాను, 150కి వెళ్ళా, 160కి వెళ్ళా. ఇప్పుడైతే 210 దగ్గర నడుస్తుంది, 210 pounds అనమాట 3 kgs లడ్డు. ఇంకెంతకెళ్తుందో తెలీదు, చూద్దాం. The bid from 211, Amit Bhai, please come over. Thank you so much. Vihan. Okay, then, man. మొత్తానికి ఆప్షన్ ట్రై చేసాం. జ్యోతి అయితే ఇంకా ఎక్కువ ట్రై చేసింది, లాస్ట్ 210 వరకు వెళ్ళింది. ఫైనల్ ప్రైజ్ వచ్చి 211 అనమాట. పూజ అయితే అయిపోయిందండి. చిన్నగా పిల్లల కల్చరల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ లోపు ఏంటంటే భోజనాలు స్టార్ట్ చేశారు. సో భోజనాలు ఏమున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే భోజనాలు అదరగొడేస్తారండి. చాలా వెరైటీస్ అనమాట. ఒకటి కాదు, మీకు చూపిస్తాను చూడండి. కేసర్లు 2 types, రవ్వ కేసర్లు, లడ్డు, సాంబార్ రైస్, చోలే కర్రీ, కర్డ్ రైస్, యా పులిహోరలో 2 రకాలు అనమాట. బూంది, పూరి, శనగలు, శనగలు తాలింపు. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. లక్కీ డ్రాలో గిఫ్ట్లు అంటే మేము ఎప్పుడు గెలవలేదనమాట. అలాంటిది ఇవాళ మా పేరు వచ్చింది. సో చూద్దాం ఏం గిఫ్ట్లు వచ్చాయో. యా నాన్న పెన్, ఇది పాక పెన్ అంట నాన్నకి. యా నాన్న చాలా ఇష్టం. చైతన్య నేమ్తో రాసాం అనమాట ఈరోజు, శ్రీకృష్ణ చైతన్య అని రాసాం అనమాట. సో అందుకు రెండు చైతన్యకి ఉపయోగపడేవే. ఇది మెన్స్ డియోడ్రింట్, మెన్స్ బాడీ వాష్, అలాగే మగవాళ్ళకి జేబులో పెట్టుకోవడానికి మంచి పెన్. ఈ వినాయక చవితి వ్లాగ్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.